ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో సమావేశమై సమావేశం అయ్యారు సమావేశంలో ఏం మాట్లాడారు ఏమిటి అనేది సహజంగానే బయటికి రాదు సో సమావేశం అయ్యారు ఇంకా సమావేశ వివరాలు వాళ్ళు కనుక చెప్పే పక్షంలో ఇంతవరకు అటు ప్రధానమంత్రి గారు ఎప్పుడు నోరెత్తలేదు జగన్మోహన్ రెడ్డి గారు నోరెత్తరు ఆయన అంతా సైలెంట్ కిల్లర్ లాగే సైలెంట్ వ్యవహారాలైన అందరూ ఏదో బిజీగా ఉన్న సమయంలో ఆయన ఏదో పిలిపి వస్తుంది రేపు సాయంత్రం నాలుగింటికి రండి రేపు పొద్దున్నే పదకొండింటికి రండి అట్లా అని ఈయన రివ్ని ప్రత్యేకమైనలా వెళ్తాడు అంతా ఒక గంట గంటన్నర సమయంలో ప్రధానమంత్రిని అమిత్ షా గారిని నిర్మలా సీతారామన్ గారిని ఇలా ఇద్దరు ముగ్గురిని చక్కబెట్టుకొని వచ్చేస్తూ ఉంటాడు మరీ మ్యాక్సిమం అయితే పోర్టు ఉంటాడు ఒక నైట్ హాల్ట్ ఉంటాడు మళ్ళీ పొద్దున్న ఇంకో మంత్రిని ఎవరైనా ఇంపార్టెంట్ మంత్రిని అయినా కలవాల్సి అది కలిసి అంతా కలిసి కొద్ది గంటల్లోనే ఢిల్లీ పర్యటన ముగించుకుని వస్తాడు వీళ్ళని తప్ప ఇంకా వేరే వాళ్ళని ఇంతవరకు ఆయన కలిసి దాఖలా లేవు ముఖ్యమంత్రి అయిన తర్వాత మిగతా పార్టీ నేతలు ఊరికే వాళ్ళతో ఏదో మర్యాదపూర్వకంగా భేటీలో వాళ్ళతోనే వీళ్ళతో ముచ్చట్లో ఢిల్లీ వెళ్ళాం కేజ్రీవాల్ స్కూళ్ళు ఎలా ఉన్నాయని వాళ్ళు వీళ్ళు వెళ్తూ ఉంటారు కదా ముఖ్యమంత్రులు మొన్న మన కేసీఆర్ గారు కూడా వెళ్ళారు అలా వెళ్ళి స్కూల్ చూడడము హాస్పిటల్ చూడడము లేకపోతే ఇంకొంచెం పక్కకి వెళ్ళి ఇంకో రాష్ట్రం చూడడము అదే ఇంకా పక్క చూపులు చూసి అలవాట్లేని వాడి జగన్ ఎందుకంటే ఆ స్కూళ్ళు గొడవలు హాస్పిటల్స్ అన్నీ ఆయన ఏదో చేసుకుంటున్నాడు అక్కడ ఆంధ్రలో నాడు నేడు అన్నీ పెట్టి ఈయన ఏంటంటే నేరుగా అక్కడ ఇందాక చెప్పినట్టే ప్రధానమంత్రి గారిని వాళ్ళని ముఖ్యుల్ని హోంమంత్రి అమిత్ షా ఆర్థిక మంత్రి సీతారామన్ ఇలా ముగ్గురు కలిసి వస్తూ ఉంటాడు అది ఎవరికి తెలియదు ఏమైనా అంటే ఒక ముందరగా ముందస్తుగా తయారు చేసినటువంటి ఒకటి ఉంటుంది ఏ ముఖ్యమంత్రి అయినా కూడా మన తెలంగాణ ముఖ్యమంత్రి అయినా కూడా కొన్ని పెండింగ్ అంచాలంటూ ఉంటాయి ఇవన్నీ ముందర ప్రెస్కి రిలీజ్ చేస్తూ ఉంటారు లేకపోతే ప్రధానమంత్రి గారు లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటారు ఇవన్నీ అడిగారు అవన్నీ అడిగారు దానికి జాతీయ ప్ర హోదా ఇవ్వమన్నారు దీనికి ఇది అన్నారు అది అన్నారు ఇలాగ ఇంకా ఆంధ్రప్రదేశ్ కూడా ఎప్పటి నుంచో ఒక రెడీ రెడీమేడ్గా ఒకటి ఉంటుంది ప్రత్యేక ప్రతిపత్తి స్వతంత్ర స్వతంత్ర హోదా ప్రత్యేక స్పెషల్ కేటగిరీ స్టేటస్ అది ఇవ్వమన్నారు అని ఇంకోటివో నాలుగైదు డిమాండ్లతో కూడింది ఏదో ఇస్తారు అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి మధ్య సమావేశం ఏకాంతంగా అంటే వారిద్దరు తప్ప మరో ముగ్గురవ వారు ఉండరు వారిద్దరే ఉంటారు గతంలో అటువంటి సమావేశాలు కేసీఆర్ గారికి నరేంద్ర మోడీ గారికి కూడా జరిగాయి మమతా బెనర్జీ గారికి నరేంద్ర మోడీకి జరిగాయి అటు శరద్ పవార్ గారికి నరేంద్ర మోడీ గారికి మధ్య కూడా జరిగింది అంటే బయట చెప్పే ఒకలా ఉంటే ఆ లోపల ఈయనేదో మాట్లాడతాడు ఆయనేదో చెప్తాడు ఓకే ఓకే అనుకుంటారు ఏందో మీరు కుట్టుకుంటారో తిట్టుకుంటారో ఏం చేస్తారో బయటకు వచ్చి మళ్ళీ మామూలుగా ఇవి అడిగాం అవి అడిగామని చెప్తారు తప్ప ఈ ఆంతరంగికంగా జరిగిన వ్యవహారాలు ఈ అంతరంగ సంభాషణలు అవి జనరల్గా బయటికి తెలిసే అవకాశాలు లేవు గతంలో జగన్మోహన్ రెడ్డి ఫాదర్ని కూడా చూసాం కదా జగన్ రాజశేఖర రెడ్డి గారిని ఢిల్లీ వెళ్ళి వచ్చినప్పుడల్లా ఆయన కూడా ఇలాగ పెండింగ్ లిస్టు అప్పుడు ఈ వాట్సాప్లు అవి ఇవి లేవు ఈ ఆయన వచ్చి ఆయన ఎకరో పెట్టేవాడు అంతకుముందు ముఖ్యమంత్రులందరూ కూడా ఢిల్లీ వెళ్ళి వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరూ కూడా ఇది అడిగాం అది అడిగాం అది అడిగాం ఇది అడిగాం అన్నట్టుగా లిస్ట్ ఇచ్చేవారు అసలు సంగతి ఏంటంటే అది మీరు అడగనవకూడదు నేను చెప్పగనవడదు అని రాజశేఖర రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పారు ఆయన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో కలిసిన సమావేశ వివరాలు చెప్పేవారు తప్ప సోనియా గాంధీ గారితో కలిసిన వివరాలు చెప్పేవారు కాదు మన్మోహన్ సింగ్ గారిది ఏముంది ఆయన ఏదో మెతక మనిషి ఆయన ఏదో చాటు పెట్టాడు అనేలాగా ఆయన సోనియా గాంధీ గారి దయాలబ్దంతో ఆయన ముఖ్య ప్రధానమంత్రి అయినవాడు ఆయనకి అంత పెద్ద ఆయనతో ఆంతరంగిక సంభాషణ జరిపేది ఉండదు అది పెద్ద రాజకీయాలు అనేది ఎటువంటి చర్చకి రావు అసలు రాజకీయాలు వ్యవహారాలు అనేది సోనియా గాంధీ గారితో ఉండేది అది మీరు అడగకూడదు నేను చెప్పకూడదు అనే మాట రాజశేఖర రెడ్డి గారు కొన్ని వందల సార్లు చెప్పాడు ఇక్కడ కూడా ఏంటి ఏమైనా అడిగితే గట్టిగా రెట్టించి అడిగితే రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడాం పోలవరం అడిగా అది అడిగా ఇది అడిగా అంటారు అయితే మరి అసలు ఏమై ఉంటుంది డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ఎంత కాదు కూడదు అనుకున్నా ఎవరైనా కాదన్నా కూడదన్నా నరేంద్ర మోడీ గారికి అత్యంత ఆంతరంగికుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా నిర్ణయం అయినప్పుడే గుజరాత్ ఢిల్లీ గుజరాత్ భవన్లో ఉన్నప్పుడే ఆయన ఎన్డీఏ పార్ట్నర్ అయినటువంటి ఏకంగా ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని గెలిచి గెలిచి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కన్నా ముందరే ప్రతిపక్ష హోదాలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిచాడు ఆయన నరేంద్ర మోడీ అప్పుడు ఆయన ఏదో ఇలాగే మాట్లాడారు మరి ఏం మాట్లాడారు తర్వాత అప్పటి నుంచి వారి స్నేహం ఓ దఫా దఫాలుగా నడుస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఇరవై తొమ్మిది సార్లు ఢిల్లీ వెళ్ళాను అపాయింట్మెంట్ ఇచ్చే ఎన్నోసార్లు కోరాను కొన్నిసార్లు అపాయింట్మెంట్ కూడా అడగ ఇవ్వలేదు నాకు అని చెప్తున్న రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అప్పుడు కూడా ఆయన రెండోసారి కూడా ఆయన ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే మళ్ళీ వెళ్ళి ఆయనతో సుదీర్ఘంగా సంభాషణ జరిపాడు వీళ్ళిద్దరికీ ఏదో ఉంది అది ఆ ఏమిటనేది ఎవరికి తెలియదు అనుకోవడం ఏంటంటే నేను నీ జోలికి రాను నువ్వు నా జోలికి రాకు అవే అయ్యి ఉండొచ్చు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సరే ఎమ్మెల్సీలు అంటే వాళ్ళు కౌంట్లోకి రారు రాష్ట్రపతి ఎన్నికలకి కానీ ఉపరాష్ట్రపతికి సంబంధించి కానీ సో ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు వీళ్ళు ఉపరాష్ట్రపతికి కూడా వాళ్ళే ప్రధానంగా ఓటర్లు ఉప ఎంపీలు ఉభయ సభలకు సంబంధించిన ఎంపీలు ఏ రాష్ట్రపతి ఎన్నికలేగు ఎమ్మెల్యేలు ఓటర్లు రేపు పొద్దున్న రాష్ట్రపతి ఎన్నికలు తరువుకొస్తున్నాయి ఇప్పుడు ఆల్రెడీ జూన్ నెలలోకి వచ్చాం రేపు జూలైకి వెళ్ళా అవ్వాలి అది జూలై ఇరవై ఐదున కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయాలి అంత ముందరే ఎన్నికల సంఘం ఎన్నికను ప్రకటించాలి ప్రకటించడానికి ముందర ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలి ఎన్నికల్లో నుంచునే అభ్యర్థులు ప్రచారానికి కొంత వ్యవధిస్తారు వివిధ రాష్ట్రాలు తిరిగి అందరినీ కలవడానికి సో అది ఈ నెలలో ఆ ప్రాసెస్ మొదలవుతుంది ఇది అయ్యేప్పుడు కొత్త రాష్ట్రపతి ఎవరు దానికి మద్దతు ఏమిటి ఎన్డీఏకి ఉన్న బలం ఎంత అంటే వాళ్ళు ఎంత ఎంత కనకష్టంగా చూసుకున్నా గెలవడం గ్యారంటీగా అనిపిస్తున్నా హండ్రెడ్ మెజారిటీ అయితే లేదు అవతల మెజారిటీ అపోజిషన్కే ఉంది అంటే మిగతా రక్షాలందరికీ కలిపిన మెజారిటీ అపోజిషన్కి ఎక్కువ ఉంది కొంచెం ఎన్డీఏ అభ్యర్థి కన్నా అది ఎంత అంటే శాతమే అయితే అదంతా వాళ్ళంతా సంఘటితంగా ఉండి ఓడించే అంత కెపాసిటీ ఉంది కదా మెజారిటీ ఉంది అంటే అలా లేదు ఆ మిగిలిన దాంట్లో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు ఒడిశా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ గారు బీజేడీ వాళ్ళు వస్తారు కేసీఆర్ గారు వస్తారు అంటే ఈ కూటమికి ఆ కూటమికి సంబంధం లేని వాళ్ళని సో వీళ్ళ బలాలు ఇవన్నీ తీసేస్తే ప్రతి అసలైన ప్రతిపక్షానికి తక్కువ మెజార్టీయే ఉంటుంది తక్కువ మార్జినే ఉంటుంది సో దీని దృష్టిలో పెట్టుకుని మొన్నటికి మొన్న మీటింగ్లు అయ్యాయి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు జేపీ నడ్డా గారు బీజేపీ అధ్యక్షులు ఏమండి మన రాష్ట్రపతి ఎన్నికలు ఉపరాష్ట్రపతి వస్తున్నాయి వీటి సంగతి తేల్చే ముందు మనకు మెజారిటీ గెలవడం గ్యారెంటీ ఎందుకంటే అవతల అపోజిషన్ అనేది ఒకటిగా లేదు కాబట్టి కానీ మనవాడు అత్యధిక మెజారిటీతో గెలవాలంటే మన అభ్యర్థులు అది ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఇలా ఇద్దరు ముగ్గురు ఉన్నారు వీళ్ళందరినీ కూడా మనం సెటరేట్ చేసుకుంటే మనకు అనుకూలంగా తిప్పుకుంటే బాగుంటుంది అనే ఒక ఆలోచన ఉంచింది అది మరి అది వేరే వాళ్ళకన్నా అమిత్ షా బహుశా మీరే మాట్లాడండి నరేంద్ర మోడీ గారు మీకు ఎంతైనా తెలిసిన వాడు బాగా కావాల్సిన వాడు అని ఏదో అని ఉంటారు నరేంద్ర మోడీ గారు జగన్ పిలిచి ఉంటారు అది కూడా అయ్యుండొచ్చు బహుశా జగన్మోహన్ రెడ్డి ఆయన మాట కాదండు కాదని కూడా చేయడానికి పెద్దగా ఇవాళ ఎవరిని అవతల ఎవరినైనా పూసుకు తిరుగుతాడైనా ఏ ప్రతిపక్షం క్యాండిడేట్ గొప్పాడని ఏ ప్రతిపక్షం గొప్పగా ఉందని సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట వింటాడు వినేప్పుడు సార్ అభ్యర్థి అని అంటే కూడా చెప్తాడేమో బహుశా ఎంతవరకు బయటికి రాని పేరు ఆయనకైనా చెప్పు ఉండొచ్చు సరే సార్ మేము మద్దతు ఇస్తామని అంటారు ఆయన ఎలా మద్దతు ఇస్తాడు ఎందుకు ఇస్తాడు అనేది ఆయన వల్ల ఆ రీజనింగ్ ఆయన ఇచ్చుకుంటాడు సో ఆయన మద్దతు ఈయన అడిగి ఉండొచ్చు ఈ సమావేశంలో ఇవాళ సమావేశంలో ఈయన ఇస్తానని అని ఉండొచ్చు అంటాడు కూడాను అన్న తర్వాత సరే ఆయన పెండింగ్ పనులు సరే ఇంకా అక్కడ డబ్బులు రావాలి ఇక్కడ డబ్బులు రావాలి మా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సంగతి ఎలా ఉన్నా ఆ పోలవరం దాదా ఏదో పెండింగ్లో ఉంది ఇదేదో మా రుణాలు గినాలు ఏవో చెప్తాడు ఆ పని ఏముంది లేవే చూద్దాం లేవే చేద్దాం లేవే అని అంటాడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎంత ఇబ్బంది పడిపోతుంది ఆర్థికంగా ఎంత అప్పులు తెచ్చుకోలేని పరిస్థితి వస్తుంది అది ఇదని ఎన్ని కబులు చెప్పి ఎంత ఒకవైపు మీడియాలో ఎంత సంచలనాత్మక కథనాలు ఆల్మోస్ట్ డైలీ వస్తున్నా అక్కడేంప దాగడల్లో అన్నీ నడిచిపోతున్నాయి ఏదో రకంగా ఏదో ఒక మోటార్స్ పడుతూ ఉంటుంది పని నడుస్తూ ఉంటుంది మొన్నటి మొన్న జిఎస్టీ కూడా బకాయిలు ఇక్కడ ఒకలా ఇస్తే తెలంగాణలో ఆంధ్రాలో బాగానే గిట్టుబాటు అయింది ఏదో ఒకటి చెప్తున్నా ఇందాక చెప్పినట్టు ఏదో వైపు నుంచి ఒకవైపు సహాయం అందుతోంది ఈయన ఏంటంటే ఆయన ఎజెండా ప్రకారం ఆయన సంక్షేమ పథకాలు ఆయనకి ఆ బెనిఫి డైరెక్ట్ బెనిఫిషియల్ ట్రాన్స్ఫర్ వీళ్ళందరికీ ఆశ పెన్షన్లు ఇచ్చుకోవడాలు అవి ఇవి జీతాలు ఇచ్చుకోవడం ఏదో ఆయన ఎజెండాకి ఇబ్బంది లేకుండా ఏదో నడిచిపోతుంది నాలుగు రోజులు అటో ఇటో సో ఈయన ఏదో అడుగుతాడు సార్ మరి అవన్నీ సరే నేను మరి ఇవ్వాలంటే ఏదో నేను ఆలోచించుకునే ఏదో ఇస్తాను చెప్తాను మరి మాకేవో పెండింగ్ పనులు ఉన్నాయంటే అవి కూడా అవి ఉండొచ్చు ఇంకొకటి ఆశ్చర్యకరమైందంటే ఇది నెలలో రెండోసారి ఇది గత నెలలోనే ఆయన ఇలా ఒక వాయి వేసిస్తాడు ఒక్కొక్క ప్రధానమంత్రిని అమిత్ షా గారిని సీతారామన్ గారిని ఇంకా ఇంకో మంత్రిని ఒక కొద్ది గంటల పాటు ఢిల్లీలో ఉండి టకటక కానిచ్చేసాడు ప్రధానమంత్రి గారితో అప్పుడే గంట గంట సమా సమావేశం అయిందన్నారు ఇది రెండోది దేశంలో చాలామందికి అసలు ఇంటర్వ్యూలు దొరకట్లా బీజేపీ ముఖ్యమంత్రికి ఇంటర్వ్యూలు ఇవ్వని నరేంద్ర మోడీ గారు ప్రదా చంద్రశేఖరరావు గారు అడుగుతుంటే అపాయింట్మెంట్ ఇవ్వని నరేంద్ర మోడీ గారు ఈయనకి మాత్రం అలా వస్తుంది అదే చెప్తున్నా కదా ఈయనకి ఆయనకి మధ్యలో ఒక రకమైన స్నేహభావం ఇద్దరికి పరస్పరంగా ఒకటి ఒక అండర్స్టాండింగ్ ఉంది ఆయనకి ఎందుకు ఇబ్బంది ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఉంది ఆగస్టు పదవ తేదీని ఉంటుంది అది ఆ ఉపరాష్ట్రపతికి కూడా ఈయనకి చూస్తే లోక్సభలో ఓ ఇరవై ఒక్క మంది ఈయనకి ఇరవై రెండు మంది ఉన్నారు ఈయనకి ఎంపీలు రాజ్యసభలో కూడా అర డజన్ మందికి వచ్చేసారు ఇప్పుడు మొత్తం దాదాపు ముప్పై మంది ఎంపీలు ముప్పై మంది ఎంపీలు ఆయన ఎన్నుకునేదే ఐదు వందల నలభై మూడు లోక్సభ రెండు వందల నలభై ఐదు రాజ్యసభ సో ఈ థర్టీ ఫిగర్ అనేది డిఫినెట్గా పెంచి ఫిగర్ అది సో అక్కడ కూడా ఆయన మద్దతు కావాలి సో అన్నిటికీ టోకున ఈయన మద్దతు ఆయన స్వీకరించి ఆయనతో స్నేహాన్ని ఈయన ఆకాంక్షించి ఏదో అక్కడ గట్టు ముందు అక్కడ ఆంధ్రప్రదేశ్కి ఇబ్బంది లేకుండా ఏదో గట్టును పడేసే ఏవో చర్యలు ఉంటాయి తప్ప ఇప్పటికిప్పుడు ఈయన్ని పిలిపించి నేను ఏదో వచ్చేసేస్తాం ఇచ్చేసేస్తాం అవి ఉండొచ్చు అని అని ఉంటారని నేనైతే అనుకోవడంలో పోనీ కొందరు ఒక మీడియాలో వస్తున్నట్టుగా ఏదో ఈయన్ని ఏదో ఇప్పుడు సిబిఐ బెయిల్ రద్దు చేసేస్తుంది జగన్మోహన్ రెడ్డిది ఆ పులివెందులది అది మన వైఎస్ రెడ్డి కేసులో ఏదో వైఎస్ అవినాష్ రెడ్డిని తిరిగించేస్తారు అట్లా ఇట్లా అవన్నీ దాని గురించి సమాచారం అయితే నా దగ్గర లేదు ఇదే సంగతి